నాభనియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ శుభాభివందనములు. నవదిన ప్రార్థనలో భాగముగా మూడవ రోజు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము పుణీతులు జువాకీము అన్నమ్మగారులు విశ్వాస పరులు. పుణీతులు జువాకీము అన్నమ్మగారులు విశ్వాస పరులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేక 12వ అధ్యాయము 12వ వచనము మనం ధ్యానిస్తున్నాము. మీ నిరీక్షలో ఆనందింపుడు, ఓర్పు వహింపుడు, సదా ప్రార్థింపుడు. హెబ్రీలకు రాసిన లేక 12వ అధ్యాయము 2వ వచనము ధ్యానిస్తున్నాము. మన విశ్వాసమునకు కారకుడు, మనకు పరిపూర్ణతను వసుగువాడైన ఆ యేసు క్రీస్తు మీద మన దృష్టిని ఉంచాలి. ప్రియమైన విశ్వాసులారా, మరి ఈ పుణ్య దంపతులు పుణిత జ్వాకీము అన్నమ్మగారులు కూడా దేవుని మీద దృష్టి ఉంచి యేసయ్య మీద, దైవాత దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసమును నమ్మకమును ఉంచిన గొప్ప దంపతులు జ్వాకీము అన్నమ్మగారులు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి వివాహము జరిగిన తర్వాత సంతాన భాగ్యము లేని సమయంలో, వివాహము జరిగిన తర్వాత ఆ మాతృత్వము లేని సమయంలో వాళ్ళు విశ్వాసముతో ఎడతెగక ప్రార్థన చేశారు. అల్లు పెరిగిన విశ్వాసముతో, దృఢమైన నమ్మకముతో దైవాత దేవుడు మా కుటుంబ దంపతి జీవితంలో, మా వివాహ బంధములో ఖచ్చితంగా ఈ సంతాన భాగ్యాన్ని దేవాదేవుడు అనుగ్రహిస్తారన్న గొప్ప ఆశయ లక్ష్య సాధనముతో, గొప్ప నమ్మకముతో పుణ్య దంపతులు జ్వాకీము అన్నమ్మగారులు ఇద్దరు కూడా గొప్ప విశ్వాసముతో ప్రార్థన చేశారు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము గమనించినట్లయితే వారి విశ్వాసం ఎటువంటిదంటే పట్టుదలతో కూడిన విశ్వాసము, పట్టు విడవని సహవాసం. పట్టుదలతో కూడిన విశ్వాసము, పట్టు విడవని సహవాసం. దేవుని చేత ప్రత్యేకముగా ఎన్నుకోబడిన ఈ యొక్క పుణ్య దంపతులు వారు ఎల్లప్పుడూ కూడా వారి జీవితంలో పట్టుదలతో కూడిన విశ్వాసాన్ని, వారి యొక్క విశ్వాస జీవితంలో అనేక అవరోధాలు, అనేక అడ్డంకులు, అనేక అవమానాలు ఎదురవుతున్నా సరే దేవుని మీద గొప్ప నమ్మకము ఉంచి, యేసయ్య మీద గొప్ప విశ్వాసం ఉంచి, ప్రియమైన సహోదరి సహోదరులరా, వారి యొక్క ప్రార్థన శక్తి ద్వారా, వారి యొక్క బలమైన ప్రార్థన ద్వారా వారు ఆ గొప్ప సంతాన భాగ్యాన్ని విశ్వాసము ద్వారా పొందారు. ఎందుకంటే వారు దేవుని యెడల అచంచలమైన భక్తిని, ప్రేమను, గౌరవ మర్యాదలను కలిగి జీవిస్తున్న దంపతులు. అందుకే వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా పట్టు విడవని సహవాసముతో దేవుని కోసము దేవుని ఎడల వారి జీవితంలో ముందుకు చూపించారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులరా, వారి గమ్యము గమనము, వారి ఆశ ఆశయము లక్ష్య సాధనము దైవాత దేవుడు మా జీవితంలో సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాడన్న గొప్ప నమ్మకము వారి జీవితంలో నిలిచిపోయినది. అందుకే వారు ఎల్లప్పుడూ కూడా విశ్వాసపరులుగా ఉన్నారు. మొట్టమొదటిగా విశ్వాసకు ఉన్న లక్ష్యం మనం చూసినట్లయితే, వారు దేవుడు మా జీవితంలో గొప్ప కార్యము, గొప్ప అద్భుత క్రియ చేస్తారన్న నమ్మకము కలిగి ఉండాలి. అది విశ్వాసకు ఉండవలసిన ప్రథమ లక్షణము, సుగుణము. దేవుడు మా జీవితంలో, దేవుడు నా జీవితంలో తన యొక్క అనుగ్రహాలను కుమ్మరిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇంకా మనం లోతుగా ధ్యానించినట్లయితే మన విశ్వాస జీవితంలో చాలాసార్లు మనము బాధపడుతూ ఉంటాము. నేను ఇన్ని కార్యాలు చేస్తున్నా, నేను గొప్ప పనులు చేస్తున్నా, ప్రతిరోజు చర్చికి వస్తున్నా, ప్రతిరోజు దీపావళి పూజలో పాల్గొన్నా, దాన ధర్మాలు చేస్తున్నా, కానీ నా విశ్వాస జీవితంలో నేను అనుకున్నది
దేవుడు నాకు జరిపించడం లేదు. నేను మంచిగా జీవిస్తున్నా, చేతన సహాయం చేస్తున్నా, అన్ని విధాలు కూడా దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నా, మంచి దైవ కార్యములను సేవా కార్యక్రమంలో చేస్తున్నా, కానీ నా విశ్వాస జీవితంలో దేవుడు నాకు అనుకున్నది దేవుడు నెరవేర్చడం లేదు, ఈ పని జరగట్లేదు. లేకపోతే సంతాన భాగ్యము కావచ్చు, లేకపోతే అనుకున్న కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే బిడ్డల పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా సరే అనుకున్న తలంపులు నెరవేరకపోవచ్చు ఏమో. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు, నీ యొక్క విశ్వాసములో, నీ విశ్వాస జీవితంలో ఒకవేళ కొన్నిసార్లు ఆలస్యం అవుతాయేమో, కొన్నిసార్లు నీ విశ్వాస జీవితంలో నువ్వు అనుకున్న కార్యములు, నువ్వు అనుకున్న కోరికలు, నువ్వు అనుకున్న తలంపులు కొన్నిసార్లు ఆలస్యముగా నెరవేరుతావేమో, ఆలస్యముగా జరగవచ్చేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఆలస్యమైనా సరే, కానీ దేవుడు నీ విశ్వాస జీవితంలో ఆలస్యమైనా సరే అద్భుతములు చేస్తాడు. ఆ గొప్ప నమ్మకము మన జీవితంలో ఉండాలి. నీ విశ్వాస జీవితంలో నువ్వు అనుకున్న కార్యములు, తలంపులు, కోరికలు, మనవులు, విన్నపాలు ఆలస్యం అవ్వచ్చు ఏమో, కానీ దేవుడు కాలక్రమేణా అద్భుతాలు చేస్తాడు. అన్నాడు ఏ విధముగానైతే అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప అద్భుతము చేసిన విధముగా పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేక 4వ అధ్యాయము 18వ వచనం ధ్యానిస్తున్నాము. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటిది గొప్ప విశ్వాసము అబ్రహాముది. అందుకే తాను విశ్వసించాడు కాబట్టే తన జీవితంలో ఆలస్యమైనా సరే గొప్ప అద్భుత కార్యం ద్వారా అబ్రహాము సారా ఈ యొక్క దంపతి జీవితానికి చిహ్నముగా దేవాదేవుడు ఈ సాకును ప్రసాదించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్న ఎల్కనా జీవితంలో కూడా ఆలస్యమైనది, కానీ వారి యొక్క గొప్ప మాతృత్వము ద్వారా దేవాదేవుడు అన్న ఎల్కనా కుటుంబంలో సమూయేలును ప్రసాదించారు. జకరియా ఎలిజబెత్ కుటుంబాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి జీవితంలో కూడా ఆలస్యమైనది, కానీ దేవుడు అద్భుతము చేశాడు. గొప్ప యోహాను అను బిడ్డను దేవుని దేవాదేవుడు వారికి ప్రసాదించాడు. అదేవిధముగా పుణ్యతులు జ్వాకిము అన్నమ్మగారి జీవితంలో కూడా దేవుడు ఆలస్యము చేసి ఉండవచ్చు, కానీ దేవుడు వారి జీవితంలో అద్భుతము చేశాడు. సాక్షాత్తు లోకరక్షకునికి ఆ జన్మనిచ్చిన, సాక్షాత్తు లోకరక్షకుని గర్భం మోసే ధన్యత ద్వారా దేవాదేవుడు మరియ తల్లిని వారికి ప్రసాదించాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనమందరము కూడా మనకు విశ్వాస జీవితంలో గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటూ మనము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం. మన విశ్వాసాన్ని పటాపంచలు చేసుకోకుండా, మన విశ్వాసాన్ని సన్నగిలించకుండా, మన విశ్వాసానికి కారకుడు, మన విశ్వాసానికి సంపూర్ణతను వసుగు ఆ దేవాతి దేవుని మీద మన యొక్క విశ్వాసమును, మన యొక్క నమ్మకమును ఉంచుదాం. తద్వారా దేవాది దేవుడు మీ కుటుంబములను, మీ బిడ్డలను చల్లగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పునీత అన్నమ్మ గారి ప్రార్థన. ప్రియ మాతృత్వనిధి అయిన పునీత అన్నమ్మగారా, అనుగ్రహపూర్ణి అయిన మరియమాత యొక్క జననిగా భాగ్యం పొందిన తల్లి, మేము మిమ్ము గణపరుస్తున్నాము. దేవుడు మిమ్మును అత్యున్నతమైన పిలుపుతో, అమూల్యమైన వరములతో అలంకరించినారు. పరమ పవిత్రమైన మరియమాతతో కలిసి మిమ్ము గౌరవిస్తూ ప్రేమిస్తూ మమ్ము మేము గొప్ప నమ్మకంతో మీ సంరక్షణకు అప్పగించుకొనుచున్నాము. మీ వలె వినయపూర్వక హృదయముతో, కృతజ్ఞతాభావంతో జీవించ కృపను పొందజేయండి. ఈ విధముగా ప్రభువుని ప్రేమకు మమ్ము మేము సమర్పించుకొని జీవితాంతమున స్వర్గరాజ్యమును చేరుకొని మీతో కలిసి దేవాతి దేవుని ఆరాధించే భాగ్యం నాకు ప్రాప్తుల మగునట్లు వేడుకొనండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నటికి అనుగ్రహించండి.
మా యొద్ద అప్పుకొలిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపిన ఒక కీడులండి మమ్మల్ని రక్షింపుము. ఆమెన్. దేవాల ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశ్రయింపబడిన వారు అది నేను. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరు నేక మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయం అందరూ ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మక మహిమగలుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పునీత అన్నమ్మ జోకిములారా మా కొరకు